అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కరోనా కేసులు రోజుకి 10,000 కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టి తీర్తాను అనేది చాలా మొండి వైఖరిగా ఉన్నది. ఇది దీన్ని మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేయాలి. ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పెడితే పిల్లల ప్రాణాలకి ముప్పు వాటిల్లే అవకాశం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అలాగే ఎగ్జామ్స్కి వెళ్ళాల్సిన ఇన్విజిలేటర్స్ 30,000 మంది, దాదాపు 30,000 మంది ఉన్నారు. వాళ్ళందరి కుటుంబాలు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నాయి. మొక్క కంఠంతో 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, మాకు ఎగ్జామ్ వద్దు, పోస్ట్ పోన్ చేయండి అన్నా కూడా మన రాష్ట్ర సీఎం గారు ఎందుకు పట్టించుకోవట్లేదు. నేను పెట్టి తీర్తాను, పట్టని కుందేలకి మూడే కాళ్ళు అన్న వైఖరితో ఆయన వెళ్తున్నారు. అదే ఆయన కోర్టుకు వెళ్ళాల్సి వస్తే కనుక కరోనా అని చెప్పి వంక పెడతారు. అసెంబ్లీలు పెట్టమంటే కరోనా అని వంక పెట్టమంటారు. ఈ రోజున పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు ఎగ్జామ్స్ అనేవి పెట్టి. ఎప్పటికైనా సరే దీని గురించి పునరావృతం చేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లల ఎగ్జామ్స్ని వెంటనే రద్దు చేయాలి. జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని బయటికి పంపితే కనుక చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. కిందటి సంవత్సరం చూస్తే కనుక మనం పెద్దవాళ్ళకి అటాక్ ఇచ్చింది కరోనా, కానీ ఈ రోజు చూస్తే ప్రతి పిల్లలకే అటాక్ ఇస్తుంది. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి సీఎం గారు. దయించి ఎప్పటికైనా సరే జనసేన పార్టీ నేను కోరడం జరుగుతుంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లల ఎగ్జామ్స్ను వెంటనే రద్దు చేయాలి గవర్నమెంట్.